హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో ఒక బ్యూటిఫుల్ హౌస్ అయితే చూడబోతున్నామండి. ఈ హౌస్ అనేది సేల్కి కూడా ఉంది. అలాగే మీరు కనుక కొత్తగా ఒక ఇల్లు వెస్ట్ ఫేసింగ్ తోటి కట్టుకోవాలి అని చూస్తున్నట్లయితే ప్లానింగ్ అనేది ఎలా చేసుకోవచ్చు అనేది ఈ వీడియో చూసి తెలుసుకోవచ్చు. ఈ వీడియోలో మీరు చూస్తున్న హౌస్ యొక్క సైట్ ఏరియా వచ్చేసి 335 సెంట్లలో అయితే బిల్డ్ చేసుకున్నారనమాట. గజాల్లో చెప్పుకోవాలనుకున్నట్లయితే 180 గజాల్లో ఈ హౌస్ ని మొత్తాన్ని బిల్డ్ చేయడం జరిగింది. డబుల్ బెడ్రూమ్, అలాగే కార్ పార్కింగ్ చేసుకోవడానికి పార్కింగ్ స్పేస్ విత్ మనకి అటాచ్డ్ బాత్రూమ్స్ తోటి ఈ హౌస్ అనేది చాలా బ్యూటిఫుల్ గా అయితే చేసుకున్నారండి. ఇప్పుడు మీరు ఫ్రంట్ ఎలివేషన్ లుక్ అయితే మీరు చూస్తున్నారనమాట. అలాగే మనకి పక్కన గేట్ ఇచ్చారు కదా, ఈ గేట్ లోంచి మనకి కార్ పార్కింగ్ అనేది, కార్ అనేది ఈజీగా లోన్కి వెళ్లేటట్లు మనకి పార్కింగ్ స్పేస్ అనేది ఇక్కడ తీసుకోవడం జరిగిందండి. ఈ కార్ పార్కింగ్ స్పేస్ ఇది మొత్తం కూడా మీరు చూడవచ్చు. అలాగే 31x48 సైజ్ లో మీరు హౌస్ అంటే 31 అడుగులు వెడల్పు, 48 అడుగులు పొడవు తోటి మీరు ఏదైనా హౌస్ బిల్డ్ చేసుకోవాలనుకున్నా సరే ఈ ప్లానింగ్ అనేది ఒకసారి అబ్జర్వ్ చేయించండి. ఇక మనకి హౌస్ లోకి మెయిన్ ఎంట్రన్స్ అనేది ఇటు నుంచి ఇచ్చారండి. లోనికి రాగానే మనకి ఇక్కడ కొంచెం గల్లీని కూడా ప్రొవైడ్ చేశారనమాట. అలాగే మనకి ఇక్కడ ఉన్న వాల్ లో కూడా మనకి బ్యూటిఫుల్ టైల్స్ యొక్క డిజైన్ అనేది ఫ్రంట్ వాల్ లో ఎలివేషన్ కింద మనకి యూస్ చేయడం జరిగిందండి. ఇక్కడ కూడా చిన్న వరండా స్పేస్ లో మనకి ఏంటంటే పైన ఫాల్ సీలింగ్ కూడా చేయించారండి. అది కూడా మీరు చూడవచ్చు డిజైన్ ఎలా చేసుకున్నారు ఏంటి అనేది. ఇక మనకి మెయిన్ డోర్ వచ్చేసి ఇదైతే రావడం జరిగిందండి. మెయిన్ డోర్ డిజైన్ అయితే ఎక్సలెంట్ గా ఉందని చెప్పుకోవచ్చు. దీని పక్కనే మనకి విండోను కూడా కంబైన్ గా ఇవ్వడం జరిగింది అనమాట. ఈ విండోకి ఇచ్చిన గ్లాస్ యొక్క డిజైన్ గానీ పాలిష్ గానీ ఇవన్నీ చూడవచ్చు. ఇది ఫుల్ టేక్ వుడెన్ మెటీరియల్ అనేది యూస్ చేసిన మెయిన్ డోర్ అనమాట. ఇక మెయిన్ డోర్ అనేది ఓపెన్ చేసిన వెంటనే మనకి బ్యూటిఫుల్ గా కామన్ హాల్ అనేది కనిపించడం జరుగుతుందండి. హాల్ లో మీరు అబ్జర్వ్ చేయొచ్చు పైన ఫాల్ సీలింగ్ డిజైన్ గానీ, అలాగే కింద వైపు ఇచ్చిన మార్బుల్స్ యొక్క డిజైన్ గానీ. ఇక్కడ మనకి రైట్ సైడ్ ఉంది బెడ్రూమ్స్ అయితే 2 బెడ్రూమ్స్ రావడం జరుగుతుంది. ఇది ఒక బెడ్రూమ్ వస్తుంది, దీని మధ్యలో టీవీ యూనిట్, ఆ చివరిలో ఒక బెడ్రూమ్ అయితే వస్తుందండి. ఇక్కడ ఉత్తరం వైపు డోర్ ఇచ్చారు, డోర్ పక్కనే వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారు. అలాగే ఇక్కడ ఒక మరొక విండో అనేది ప్రొవైడ్ చేశారనమాట. అలాగే మనకి పార్టీషన్ ఏరియా అనేది ఇక్కడ డివైడ్ చేస్తూ, అంటే మనకి హాల్ ప్లస్ మనకి డైనింగ్ ఏరియా డివైడ్ చేస్తూ ఒక ఆర్చిని కూడా బిల్డ్ చేశారు, అది కూడా చూపిస్తాను. ఇక ఫాల్ సీలింగ్ డిజైన్ అయితే ఎక్సలెంట్ గా ఉందని చెప్పుకోవచ్చు. దీనిలో యూస్ చేసిన కలర్ కాంబినేషన్స్ కానీ, అలాగే రూఫ్ లైట్స్ కానీ, డిజైన్స్ కానీ చాలా బ్యూటిఫుల్ గా అయితే మనకి డిజైన్స్ అన్ని కూడా చేసుకోవడం జరిగిందండి. ఇక మనకి ఇక్కడ ఆర్చి చూసారంటే మనకి పార్టీషన్ దగ్గర ఇచ్చారండి. ఆర్చి యొక్క డిజైన్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉండేటట్లు తీసుకున్నారు. ఇందులో కూడా లైటింగ్ కలర్ కాంబినేషన్స్ ఇవన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉండేటట్లు హౌస్ లోపలైతే డిజైన్స్ చేశారు. ఈ ఆర్చి యువతలో వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా వస్తుందండి. డైనింగ్ ఏరియాలో ఫాల్ సీలింగ్ డిజైన్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు. తూర్పు వైపు మనకి ఒక డోర్ ని ప్రొవైడ్ చేశారు. మార్బుల్స్ యొక్క డిజైన్ మొత్తం కూడా మంచి ప్రీమియం లుక్ లో ఉండే మార్బుల్స్ నే యూస్ చేశారనమాట. ఇక మనకి ఈ డైనింగ్ ఏరియాలో నుంచి మీరు చూసినట్లయితే మనకి ఇది మొత్తం కిచెన్ అయితే రావడం జరుగుతుందండి. డైనింగ్ ఏరియాలో వచ్చేసి క్రోకర్ యూనిట్ చిన్న 2 స్టెప్స్ గా ఇచ్చారనమాట బాక్సులు అనేవి. అలాగే మనకి ఇది వచ్చేసి పూజా షెల్ఫ్ అయితే వస్తుందండి. పూజా రూమ్ లేదు, సపరేట్ గా పూజా షెల్ఫ్ అనేది ఒక డిజైన్ చేశారు. ఇది సపరేట్ చేసి పక్క నుంచి మనకి కిచెన్ ప్లాట్ఫామ్ అనేది డిజైన్ చేసుకున్నారు. కిచెన్ దగ్గర మనకి ఇక్కడ 2 ట్యాప్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. అలాగే షింక్ కింద ఇచ్చిన కబోర్డ్స్ యొక్క డిజైన్ అనేది మీరు అబ్జర్వ్ చేయించండి. రెడ్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ అనేది యూస్ చేసి చాలా బ్యూటిఫుల్ గా అయితే చేశారు. వెంటిలేషన్ కోసం ఇక్కడ ఒక విండోని ప్రొవైడ్ చేశారు. విండో చుట్టూ మనకి టైల్స్ అనేవి కిచెన్ లో ప్రొవైడ్ చేయడం జరిగిందండి. టైల్స్ యొక్క డిజైన్ కూడా చాలా అందంగా అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ మీరు క్లియర్ గా అయితే అబ్జర్వ్ చేయొచ్చు ఇవన్నీ కూడా. అలాగే బ్లాక్ గ్యాలక్సీ గ్రానైట్ అనేది యూస్ చేసి కిచెన్ ప్లాట్ఫామ్ మొత్తం డిజైన్ అయితే చేయించడం జరిగిందండి. మనకి ఇక్కడ ఒక క్యాబినెట్స్ కూడా వస్తాయండి, ఇవి కూడా నేను మీకు చూపిస్తాను. పైన వైపు వచ్చేసి మనకి ఏంటంటే హెవీ సామాన్లు పెట్టుకునేటట్టు ర్యాక్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. కింద వైపు మనకి రైట్ సైడ్ ఉండే వాల్ లో వరకు మాత్రం గ్లాస్ హిచ్చింగ్ గ్లాస్ అనేది యూస్ చేసి చిన్న చిన్న డిజైన్స్ తోటి కబోర్డ్స్ అనేవి డిజైన్ చేశారనమాట. ఇవి వచ్చేసి మనకి బాస్కెట్స్ అయితే వస్తాయండి. స్టీల్ బాస్కెట్స్ వచ్చేసి 3 ప్రొవైడ్ చేశారండి మనకి టోటల్ గా ఈ యొక్క కిచెన్ ప్లేస్ లో. మనకి వచ్చేసి మనకి హ్యాండిల్స్ కానీ ఇవన్నీ కూడా మీరు చూడవచ్చు. చాలా బ్యూటిఫుల్ గా మనకి డిజైన్ అయితే చేశారు. డిజైన్ కానీ కలర్ కాంబినేషన్స్ కానీ అన్ని కూడా చాలా చాలా బాగున్నాయని మనం చెప్పుకోవచ్చండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా. ఇక మనకి ఏంటంటే బెడ్రూమ్స్ అనేవి కూడా ఒకసారి చూద్దామండి. అలాగే ఈ హౌస్ ఉన్న ఏరియా ఎక్కడ, ఈ హౌస్ యొక్క బడ్జెట్ అనేది ఎంత చెప్తున్నారు ఏంటనేది తెలుసుకుందాం. ఇది వచ్చేసి మనకి టీవీ యూనిట్ అయితే వస్తుందండి. టీవీ యూనిట్ కూడా మనకి
కామన్ హాల్ అయితే తీసుకున్నారు, చాలా బ్యూటిఫుల్ గా ఉందని చెప్పుకోవచ్చు. ఇక మనకి బెడ్రూమ్ కి మనకి మాస్టర్ బెడ్రూమ్ డోర్ అనేది ఓపెన్ చేసినట్లయితే మనకి ఎదురుగా చూసినట్లయితే వెంటిలేషన్ కోసం విండోని ప్రొవైడ్ చేయడం జరిగిందండి. దీనికి ఆపోజిట్ డైరెక్షన్ లో మరొక హాల్ లో విండోని అయితే ఇచ్చారు. వాస్తు ప్రకారం కూడా పర్ఫెక్ట్ గా ఉండేటట్టు ప్లానింగ్ అనేది తీసుకున్నారండి. ఇక మనకి రైట్ సైడ్ వాల్ లో కబోర్డ్స్ అనేవి డిజైన్ చేశారు, అలాగే లెఫ్ట్ సైడ్ ఉండే వాల్ లో మనకి అటాచ్డ్ బాత్రూమ్ ని ఒకటి ప్రొవైడ్ చేశారు. ఇక అలాగే ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉండేటట్లు డిజైన్ అయితే చేయించడం జరిగింది. దీనిలో యూజ్ చేసిన రూఫ్ లైట్స్ కానీ, అలాగే మనకి ఇందులో యూజ్ చేసిన కలర్ కాంబినేషన్స్ కానీ, రూమ్స్ యొక్క కలర్ కాంబినేషన్స్ కానీ ఇవన్నీ కూడా చూడవచ్చండి. చాలా బ్యూటిఫుల్ గా ఉండేటట్లు డిజైన్స్ అయితే చేశారు, ఎస్పెషల్లీ వార్డ్రోబ్స్ అండి. ఈ కబోర్డ్స్ వచ్చేసి మనకి డిఫరెంట్ కలర్స్ అనేవి యూజ్ చేసి చాలా బాగా చేశారు. లోపల వచ్చేసి సిమెంట్ షెల్ఫ్ లో వస్తాయండి. మనకి పైన వచ్చేసి ఫ్రేమ్ వర్క్ తోటి ఈ కబోర్డ్స్ వార్డ్రోబ్స్ యొక్క వర్క్ అనేది చేయించడం జరిగింది అనమాట. ఇక అలాగే పక్కన వచ్చేసి మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఒకటి ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఈ యొక్క అటాచ్డ్ బాత్రూమ్ కి మనకి డబ్ల్యూపీసీ డోర్స్ ఇలాంటివి యూజ్ చేసి డోర్ తీసుకున్నారు. లోపలికి వచ్చిన వెంటనే మనకి చాలా బ్యూటిఫుల్ గా ఉండేటట్లు మనకి టైల్స్ యొక్క డిజైన్ అనేది మీకు ఇక్కడ కనిపిస్తుందండి. ఈ టైల్స్ అన్ని కూడా ఎంబోజింగ్ టైల్స్ అనమాట. మనకి అంటే టచ్ చేస్తే మనకి పైకి వచ్చినట్లు మనకి ఎంబోజింగ్ గా మనకి కనిపించడం జరుగుతుంది. పట్టుకున్నా కూడా మనకి ఫీలింగ్ అనేది అదే విధంగా అయితే ఉంటుందండి. ప్రీమియం టైల్స్ అనేవి యూజ్ చేసి ఈ యొక్క అటాచ్డ్ బాత్రూమ్ ను కూడా బిల్డ్ చేశారు. ఇక మనకి దీని పక్కనే చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది వస్తుందండి. అది ఎలా డిజైన్ చేశారు అనేది కూడా ఒకసారి వెళ్ళి చూసేద్దామండి. అలాగే మనకి ఇక్కడ టీవీ యూనిట్ అనేది డిజైన్ చేశారని చెప్పాను కదా, టీవీ యూనిట్ అయితే ఇదండి. మనకి లుక్ వైజ్ ఎలా ఉందనేది మీరు ఇక్కడ చూడవచ్చు. ఇక మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే ఇది వస్తుందండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కి ఎంట్రన్స్ అయిన వెంటనే మనకి రైట్ సైడ్ మనకి వార్డ్రోబ్స్ అనేవి డిజైన్ చేసుకున్నారు. ఇందులో కూడా పైన ఫాల్ సీలింగ్ డిజైన్స్, అలాగే మనకి ఎదురుగా ఉండే వాళ్ళు కలర్ కాంబినేషన్స్, రూఫ్ లైట్స్, వీటి యొక్క కలర్స్ ఇవన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే వెంటిలేషన్ కోసం ఎదురుగా ఉండే వాళ్ళు విండోని ప్రొవైడ్ చేశారు. ఇందులో కూడా ఒక అటాచ్డ్ బాత్రూమ్ అయితే వస్తుందండి. కబోర్డ్స్ యొక్క డిజైన్ కానీ కలర్ కాంబినేషన్స్ కానీ ఇవన్నీ చూడవచ్చు. ఈ డోర్ ఓపెన్ చేసిన వెంటనే ఇది మొత్తం మనకి ఇందులో ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ అయితే వస్తుంది అనమాట. ఇందులో కూడా మనకి బ్యూటిఫుల్ గా ఉండేటట్లు టైల్స్ యొక్క డిజైన్స్ ఇవన్నీ కూడా తీసుకోవడం జరిగింది. ఆ డిజైన్స్ ఎలా చేశారు ఏంటనేది కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. ఇక అలాగే ఈ హౌస్ కి వచ్చేసి మనకి స్టెప్స్ బ్యాక్ సైడ్ అయితే మనకి తూర్పు వైపున ఆగ్నేయ మూలలో ప్రొవైడ్ చేశారండి. అది కూడా నేను మీకు క్లారిటీగా అయితే చూపిస్తాను ఒకసారి, అవి కూడా చూడండి. ఇక ఈ హౌస్ ఉన్న ఏరియా వచ్చేసి మనకి బాపట్ల జిల్లాలోని చీరాలలో కొత్తపేట ఏరియాలో ఈ హౌస్ అనేది ఉండటం జరుగుతుందండి. కొత్తపేట మూడు రోడ్ల సెంటర్ కి అతి సమీపంలోనే హౌస్ అనేది ఉంటుంది. ఇక మనకి బ్యాక్ సైడ్ వచ్చినట్లయితే ఈశాన్యంలో పంపు ఇలాంటివన్నీ ప్రొవైడ్ చేశారు. ఆగ్నేయంలో స్టెప్స్ అనేవి ఇచ్చారని చెప్పాను కదా, ఇవన్నమాట పైకి వెళ్ళడానికి స్టెప్స్. అలాగే ఇక్కడ ఒక షింకు ఇలాంటివన్నీ ప్రొవైడ్ చేశారు. ఇది మొత్తం పార్కింగ్ స్పేస్ అనేది వస్తుంది అనమాట. టోటల్ గా ఓవరాల్ గా హౌస్ యొక్క లుక్ అయితే ఇదండి. ఈ హౌస్ కి ఎంత బడ్జెట్ చెప్తున్నారంటే 65 లక్షల రూపాయలు అయితే చెప్పడం జరుగుతుందండి. నెగోషియబుల్ అయితే ఉంటుంది. ఎవరైనా తీసుకోవాలి అని చూస్తున్నట్లయితే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్లకి ఫోన్ చేసి మీరు మాట్లాడుకోవచ్చు. సో అలాగే కొత్తగా ఇల్లు కట్టుకునే వారికి కూడా ప్లానింగ్ డిజైన్స్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది వీడియో చూస్తే ఒక అవగాహన వచ్చిందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.